पान इंडिया रेबल स्टार డార్లింగ్ తాజాగా నటించిన కల్కి ఏడి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా కోట్ల పైన గ్రాస్ కొల్లగొట్టి కోట్ల దిశగా పయనిస్తోంది నాగశ్విన్ దర్శకత్వంలో ఆరు వందల కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదకొ లాంటి భారీ తారాగణం భాగమైంది ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ ను కొల్లగొడుతున్న ఈ సినిమా అమెరికా ఇరవై మిలియన్ డాలర్లు సాధించిన తొలి చిత్రంగా అతి త్వరలోనే రికార్డును భారతదేశంలో ఎదురులేని హీరోగా చలామణి అవుతున్న ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా తొలి మూడు రోజుల్లో నాలుగు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ సర్వసాధారణం అయిపోయింది దీంతో ప్రభాస్ తో భారీ చిత్రాలను నిర్మించేందుకు అగ్ర దర్శకులు నిర్మాతలు పోటీ పడుతున్నారు బాహుబలి వరకు ఒక భారీ తోషికాన్ని తీసుకున్న డార్లింగ్ ఆ తర్వాత భారీగా పెంచారు తర్వాత కల్కి సంచలన విజయం సాధించడంతో అడగకుండానే నిర్మాతలు ఆయన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశారు కల్కి తర్వాత రాబోతున్న సలా టూ స్పిరిట్ చిత్రాలకు కోట్ల తీసుకుంటున్నారు దేశంలో ఇంత పారితోషికం తీసుకుంటున్న హీరోలో ఆయనే తొలి స్థానంలో నిలవబోతున్నారు ఆమిర్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఎంత తీసుకుంటున్నారనే విషయమై స్పష్టత లేకపోయినప్పటికీ టాప్ త్రీలో డార్లింగ్ నిలిచారు దక్షిణాదిలో రెండు వందల కోట్లు తీసుకుంటున్న ఏకైక హీరోగా నిలిచారు తమిళ స్టార్ హీరో విజయ్ తన చివరి సినిమా గోటని తర్వాత రాజకీయాలే అని చెప్పి తన పారితోషికాన్ని నూట ఎనభై కోట్లకు పెంచారు ప్రస్తుతం ప్రభాస్ రెండు వందల కోట్లు తీసుకోవడంతో ఆయనే తొలి స్థానంలో నిలిచారు